ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, మోయాబీయుల చరిత్ర. చరిత్ర అనగానే జరిగిపోయింది, జరిగిన జరిగిపోయిన ఆ సందర్భాలను, ఆ సంగతులను ఇప్పుడు మనం నేర్చుకోవలసిన అవసరత మనకు ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మీరు విన్నదే. మరొకసారి లేఖనాలలో నుంచి చదువుకొని మనం ముందుకు వెళదాం. పౌలు గారు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ముందుగా, ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలన, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు, అంటే జరిగిపోయిన కాలములో అని అర్థం. పూర్వమందు అంటే జరిగిన కాలములో వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అన్నాడు. పూర్వమందు జరిగినవి ఎందుకు వ్రాయబడ్డాయి అన్నదానికి పౌలు గారు ఒక మాటలో అన్నాడు, మనకు బోధ కలుగు నిమిత్తము అన్నాడు. అంటే చరిత్రలో బోధను దేవుడు పెట్టాడా మనకు? అవును. జరిగిన సంఘటనను చూసి మనం ఏదో నేర్చుకోవాలి. అప్పుడప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ల దగ్గర బయట పెద్ద ఫ్లెక్సీలు వేసి పెడుతుంటారు. మీరు ఈసారి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఆ ఫ్లెక్సీల మీద కొన్ని యాక్సిడెంట్ ఫొటోస్ పెడతారు. ఆటోలోనో లేదు అని అంటే ఇంకా ప్రైవేటు వెహికల్స్ ఏవైతే ఉంటాయో కారులోనో, వాటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో జరిగినటువంటి ఆ ప్రమాదానికి సంబంధించిన ఫొటోస్ అక్కడ పెట్టి ఫ్లెక్స్ పైన. ఆర్టీసీ బస్సులో ప్రయాణమే మీకు క్షేమం, మీకు సురక్షితం అని, అంటే ప్రజలందరినీ ఆర్టీసీ వైపుకు లేదా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే విధంగా వాళ్ళందరినీ మోటివేట్ చేయాలన్న ఆలోచనతో అప్పటికీ జరిగినటువంటి కొన్ని యాక్సిడెంట్ సంబంధించిన ఆ ఫొటోస్ను వాళ్ళు ఫ్లెక్సీలుగా అక్కడ పెడతారు. అది చూడగానే అక్కడ బయట ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు పిలుస్తున్నా, నువ్వు ఆ ఫోటో చూడగానే అమ్మో ఈ పిలిచేవాడి ఆ వెహికల్ ఫోటోనే అది అని అటువైపు వెళ్లకుండా నువ్వు ఆర్టీసీ బస్సు ఎక్కుతావేమోనని. అంటే జరిగిందే అది. అంటే ఆ జరిగిన ఆ ప్రమాదానికి సంబంధించిన ఆ ఫోటోలు చూపించి వీళ్ళు నీకు ఏం నేర్పిస్తున్నారు అన్నప్పుడు నువ్వు కూడా అందులో వెళ్ళిపోతే నువ్వు కూడా ప్రమాదానికి గురి అవకాశం ఉంది. అందుకే ఆ వాహనాలను మీరు నమ్ముకోకండి, మమ్మల్ని నమ్ముకోండి. ఇది ఆర్టీసీ వారి ఒక ప్రకటన. అంటే జరిగిన విషయాన్ని చూపించి, జరిగిన ప్రమాదాన్ని మన కళ్ళ ముందు చూపించి మనకేదో నేర్పించాలి, మనకేదో చెప్పాలి అన్న ఉద్దేశం వాళ్ళది. అయితే ప్రేమన్నది అలానే ఆర్టీసీ బస్సులేమో క్షేమమా అన్నప్పుడు అది కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అవి కూడా ప్రమాదాలకు లోనవుతూనే ఉంటాయి. సరే, ఏదైనా దేవుడు ఉద్దేశం మాత్రం జరిగిన విషయాన్ని వ్రాయించడంలో ఆయన యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాడు ఏంటంటే మీకు బోధ కలగాలి. ఇదిగో చరిత్రలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ తప్పులు చేశారో నేను వ్రాయించాను. ఆ తప్పులకు నేను వేసిన శిక్షలు కూడా వ్రాయించాను. అవే తప్పులు మీరు ఎవరు చేసినా, ఎంతటి వారు చేసినా అవే శిక్షలు మరలా రిపీట్ అవుతాయి. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. అది మనకు చెప్పడానికి దేవుడు ఆ చరిత్రలో జరిగినటువంటి ఆ సంఘటనలను బైబిల్లో రాయించాడు. అందుకే చదివినప్పుడు మనకు ఏమి రావాలట, ఏమి కలగాలని దేవుడు రాయించాడట? బోధ కలగాలి అన్నాడు. ఇక్కడ బోధ అన్న పదాన్ని ఉపయోగించాడు పౌలు గారు. అదే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనంలో, మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయి. అంటే వారి కళ్ళ ముందు ఆ రోజు సంభవించాయి. ఏమండి, ఎవరైతే శనిగి సంహరించబడ్డారో అవి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు వారి కళ్ళ ముందు. ఎందుకు? ఆ రోజు వాళ్ళకి చెప్పాడు, మీరు శనిగారా వీళ్ళని చంపినట్టే మిమ్మల్ని చంపుతాను అని ఆ రోజు వాళ్ళకి చెప్పాడు.
ఈరోజు మనకు చెప్తున్నాడు. ఏమన్నాడు? దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అన్నాడు. అంటే వారికి సంభవించినవి మనకెందుకు అన్నదానికి అన్నాడు, నీకు బుద్ధి రావాలని, నీకు బుద్ధి రావాలని ప్రయించాను. అక్కడ రోమపత్రికలో బోధ కలుగుటకు అన్నాడు, కొరింథీ పత్రికకు వచ్చేటప్పటికీ బుద్ధి కలుగుటకు, నీకు బుద్ధి రావాలి. అంటే మరలా నువ్వు ఆ తప్పు నువ్వు చేయకూడదు, ఆ పొరపాటు నువ్వు చేయకూడదు. నీకు బుద్ధుంటే మరలా నువ్వు సనుగుతావా? నువ్వు బుద్ధుంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తావా? నీకు బుద్ధుంటే నువ్వు గర్విస్తావా? అలా గర్వించినా అతిశయించినా దేవుని మీదకి తిరుగుబాటు చేసినా సనిగినా మరి జీవితాలు ఏమయ్యాయో నువ్వు చదువుకొని నువ్వు విని మరల అవే నువ్వు చేస్తున్నావంటే బుద్ధి లేదు. అందుకే నువ్వు బుద్ధిమంతుడవైతే వారు తప్పులను మరలా నీ జీవితంలో నువ్వు చూపించకూడదిక, ఆ ఉద్దేశమేనండి. అంటే ఇప్పుడు చరిత్రను వ్రాయించడంలో, చరిత్రను దేవుడు పెట్టడంలో ఉన్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే మనం ఆ తప్పులు మనం చేయకూడదు. అదే సమయంలో వారు మంచిగా బ్రతికినప్పుడు దేవుడు వారిని ఎంత గొప్ప చేశాడు అది చెప్పాడు, తప్పు చేసినప్పుడు ఎలా శిక్షించాడో అది చెప్పాడు. అంటే చరిత్ర నుంచి నువ్వు నేర్చుకోవలసిన మంచి ఉంది, అదే సమయంలో ఆ చరిత్రలో జరిగినటువంటి చెడును చూచి నీ బ్రతుకును సరిచేసుకునేది కూడా ఉంది. అన్నీ నీ ముందు పెట్టేశాడు, నీకు బోధ కలగాలని, బుద్ధి రావాలని. అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న లేదా మన ముందున్నటువంటి ఒక జాతి, అదే మోయాబుల జాతి లేదా మోయాబు వంశం. ఎక్కువగా బైబిల్లో మనం ఇస్రాయేల్ గురించి ఎక్కువగా మనం వింటుంటాం, ఇస్రాయేల్ గురించి ఎక్కువగా నేర్చుకుంటాం. ఏ చర్చిలోనైనా లేదా ఏ సంస్థలోనైనా, అది క్లాస్ అయినా సెమినార్ అయినా సభ అయినా, ఎక్కువ బోధకులు ఇస్రాయేల్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. మనం కూడా ఎక్కువగా ఇస్రాయేల్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇస్రాయేలీల జనాంగాన్ని గురించి తప్ప మిగతా ఏ జనాంగాన్ని గురించి దేవుడు బైబిల్లో వ్రాయించలేదా అంటే ఎందుకు వ్రాయించలేదు? కాకపోతే మనం ఇస్రాయేలీల మీద పెట్టినంత ఫోకస్ మిగతా జనాంగాల మీద పెట్టలేదు. ఎందుకు మిగతా వారి గురించి ఎక్కువగా ఆలోచించలేదు? కారణం ఒకటి ఏంటంటే, మన నమ్మిన యేసుక్రీస్తుల వారు ఇస్రాయేలీల వంశం నుంచి వచ్చాడు గనక అంతే, యేసుప్రభువును నమ్మాం గనక యేసుప్రభు ఇస్రాయేలుడు గనక వాళ్ళ గురించి ఆలోచిస్తాం, మిగతా వాళ్ళని మనం పక్కన పెట్టేశాం. కానీ మిగతా జనాంగాలను గురించి దేవుడు వ్రాయించాడంటే మనకు అవసరం. రెండు, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసిన ఏవో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏది లేదనుకుంటే దేవుడు వ్రాయించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. మీరు చాలా జాగ్రత్తగా మీరు వినాలి ప్రతిదీ. రైట్, చరిత్ర ఎందుకు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇక ఇందులో రెండవ విషయంగా, ఈ మోయాబీలు ఎవరు? దేవుడు చాలామందిలో ఉన్నటువంటి ఒక సందేహం ఏంటంటే, బైబిల్లో ఉన్న దేవుడు లేదా క్రైస్తవులు నమ్మినటువంటి దేవుడు ఆయన ఎంతసేపు ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు ఇస్రాయేలీలే అంటాడు? ఆయన ఇస్రాయేళ్ళకే దేవుడు తప్ప ప్రపంచంలో మిగతా వారు ఎవరికి ఆయన దేవుడుగా ఉన్నట్టుగా కనిపించడు. దేవుడు అనేవాడు అందరికీ దేవుడుగా ఉండాలి తప్ప భూమి మీద ఒక వర్గానికి దేవుడుగా ఉండటం ఏంటి అని బైబిల్ను విమర్శించేవారు లేదా బైబిల్ గురించి తప్పుగా మాట్లాడేవారు ఈ పాయింట్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. అందులో బైబిల్లో ఉన్న ఏవో కొన్ని రెఫరెన్సులు కూడా వాళ్ళు చూపిస్తుంటారు. వాస్తవానికి ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు కేవలం ఇస్రాయిల్లకి దేవుడుగా ఉన్నాడు అని అనడం అది చాలా తప్పు. అది బైబిల్పై అవగాహన లేక మాట్లాడుతున్న ఒక తప్పుడు మాట, లేదా బైబిల్ను వక్రీకరించి లేదా బైబిల్ పైన నింద వేయటానికి మాట్లాడిన మాటే అది. వాస్తవానికి దేవుడు ఏమన్నాడో కొన్ని మాటలు చూద్దాం. దేవుడు ఇస్రాయేల్కి దేవుడుగా చెప్పుకున్నాడా లేదా అందరి గురించి మాట్లాడా, అందరికీ దేవుడుగా తను చెప్పుకున్నాడా? కొన్ని మాటలు, ఒకటి రెండు మాటలు చూద్దాం. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 8వ వచనం, దేవుడు అన్ని జనులకు రాజు అయి ఉన్నాడు,
దేవుడు ఇస్రాయేల్కి రాజయ్యున్నాడు అని అనలేదు అక్కడ. దేవుడు అన్ని జనులకు రాజయ్యున్నాడు, దేవుడు పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు అన్ని జనులకు రాజయ్యున్నాడు, ఇస్రాయేళ్ళకే కాదు, దేవుడు ఎవరికి రాజట? అన్ని జనులకు కూడా రాజు. ఎవరు అన్ని జనులు? ఇస్రాయేలీలు కాక మిగిలిన వారందరూ ఎలా పిలువబడ్డారు? అన్యజనులుగా పిలువబడ్డారు. లేదా తనను నమ్మిన వారు కాక నమ్మని వారందరూ అన్యజనులే. ఏమండి, ఎప్పుడు సమాజంలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఏమండి, మంచివాళ్ళు కాని వాళ్ళందరూ ఏమంటారు? చెడ్డవాళ్ళు. చెడ్డవాళ్ళు కాని వాళ్ళందరూ ఏమంటారు? మంచివాళ్ళు అంటారు. అలానే విశ్వసించిన వాళ్ళందరిని విశ్వాసులు అంటారు, విశ్వసించిన వాళ్ళని ఏమంటారు? అవిశ్వాసులు అంటారు. అలానే దేవుని నమ్మిన వాళ్ళు దేవుని ప్రజగా చెప్పబడితే నమ్మని వాళ్ళంతా అన్యులుగా చెప్పబడ్డారు. అందులో ఏదో తక్కువ చేసి చెప్పింది అన్నది ఏమి లేదు అందులో. అలానే వాళ్ళకు కూడా ఎవరు? దేవుడే. ఇప్పుడు భారతదేశంలో ఏమంటే జాతీయ స్థాయిలో అతిపెద్ద పార్టీలు అంటే ఏమంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అంటాం. ఇప్పుడు ఎవరండి దేశాన్ని ఏలుతున్నదంటే భారతీయ జనతా పార్టీ ఏలుతుంది. ఎవరండి ఏమంటే ప్రధాని అన్నప్పుడు మోడీ గారు. ఇప్పుడు మోడీ గారు భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళకే ప్రధానా? అందరికీ ప్రధానా? ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు దేశ ప్రధాని అంటే కేవలం ఆయన పార్టీ వాళ్ళకు, ఆయనకు ఓటేసిన వాళ్ళకి ప్రధాని కాదు, అందరికీ ప్రధానే. దేవుడు అనగానే ఆయన నమ్మిన వారికే దేవుడు, నమ్మని వారికి దేవుడు కాదు అనుకునే బుద్ధిహీనుల కోసం చెబుతున్న మాట ఇది. నమ్మినా నమ్మకపోయినా దేవుడే ఆయన అందరికీ. అదే చెప్తున్నాడు అక్కడ ఆయన. ఏమన్నాడు? దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు అన్నాడు. ఇస్రాయేళ్లకు రాజు అని ఎలాగో నువ్వే అంటున్నావు. నువ్వు ఎలాగో ఇస్రాయేళ్లకు మాత్రమే నువ్వు అన్నావు కనుక దేవుడు అంటున్నాడు, ఒరే ఇస్రాయేళ్లకే కాదు, నేను అన్యజనులకు కూడా నేను రాజునే. మరో మాట 96వ కీర్తన 1:2-3 వచనాలలో యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా అన్నాడు. ఏమన్నాడు? కేవలం ఇస్రాయేలీలారా అని చెప్పటం లేదు ఆయన, సర్వభూజనులారా. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అన్నాడు. 13వ వచనం భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలులకా? ఇశ్రాయేలులకా? భూజనులకు అన్నాడా? ఇశ్రాయేలీలకే అని చెప్పటం లేదు అక్కడ ఆయన. భూజనులకు తీర్పు తీర్చుటకై అంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ తీర్పు తీరుస్తున్నాడు. అవును, అందరికీ తీర్పు తీరుస్తున్నాడు అని అంటే ఆయన అందరికీ రాజు. అందుకే ఇస్రాయేలీలు కేవలం వారిని మాత్రమే దేవుడు ప్రేమించాడు అని అనటం కానీ వారిని మాత్రమే శిక్షించాడు అనటం మాత్రం తప్పండి. ఏమండి ఒక మాటలు చెప్పాలంటే అసలు దేవుడు ఇస్రాయేల్ని ప్రేమించిన మాట నిజం, అదే సమయంలో వాళ్ళని చితక్కొట్టినట్టుగా ఎవ్వరిని చితక్కొట్టలేదు. అంటే వారిని శిక్షించినంతగా మిగతా ఎవరిని అంతగా శిక్షించినట్టుగా కనపడలేదు. మాట్లాడితే ఇస్రాయేలు 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 అంటున్నారు కదా మీరు, అదే ఇస్రాయేలీలను దేవుడు ఎంతగా శిక్షించాడు చదవలేదా బైబిల్లో? అంటే దేవుడికి ఎవండి తప్పు చేస్తే తర తమ అన్న భేదాన్ని దేవుడు చూపించాడు. తప్పు చేసినప్పుడు ఎవరని చూడడు, ఎవరినైనా దేవుడు శిక్షిస్తాడు. అదే మంచి చేసినప్పుడు ఎవరినైనా దేవుడు ఎత్తుకుంటాడు. అది దేవుని యొక్క క్యారెక్టర్ అండి, దేవుని స్వభావ లక్షణం. అందుకే దేవుడు మాట్లాడుతూ నేను కేవలం ఇశ్రాయేలీలనే కాదు సర్వభూజనులను నేను శిక్షిస్తాను, అందరినీ చూస్తాను, అందరి విషయంలో నేను కలగజేసుకుంటాను అని దేవుడే స్వయంగా చెప్పిన ఒక మంచి మాట యిర్మీయా గ్రంథం 9:26 ఐగుప్తీయులను, వీళ్ళెవరండి ఐగుప్తీయులు? ఇశ్రాయేలు కాదు కదండి ఐగుప్తీయులు అంటే. ఏమండి ఇస్రాయేల్ కాదు కదా ఐగుప్తీయులు, వీళ్ళు అన్యులు కదా ఐగుప్తీయులు అన్నప్పుడు, అయినప్పటికీ ఐగుప్తీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నా చూడండి, ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీయులు అన్నాడు. వీళ్ళు కాదే మరి ఇస్రాయేలీలు? ఎదోమీయులను, అమోనీయులు, మోయాబీయులు, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించదను.
ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఏమంటే దేవుడు శిక్షించబోతున్న సంగతిని చెప్తున్నాడు. ఇంతకీ మీరు ఎవరినయ్యా శిక్షించబోతున్నారు? మీరు ఇస్రాయిల్కే దేవుడు కదా, వారిని మాత్రమే శిక్షిస్తారా? ఎవడు చెప్పాడు నేను ఇస్రాయిల్కి దేవుడునని? నీకెవడైతే, నీకెవరు దేవుడు? నీకైనా ఇస్రాయిల్కైనా ఎవరికైనా నేనే దేవుడును, నేనే రాజును, నేను సర్వభూజనులకు రాజును నేను. అందుకే సర్వభూజనులకు న్యాయము తీర్చడానికి, తీర్పు తీర్చడానికి కూర్చున్నాను సింహాసనం మీద చెప్తున్నాడు. ఆ రోజు ఆ కాలంలో ఎదోమీల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. ఇంకా యూదా వారికి తీర్పు తీరుస్తాను అన్నాడు. ఐగుప్తీలకు తీర్పు తీరుస్తాను అన్నాడు. అమోనీలకు తీర్పు తీరుస్తాను అన్నాడు. అదే సమయంలో మోయాబీయులకు కూడా నేను తీర్పు తీర్చి వారిని నేను శిక్షింతును. ఏమండి, దేవుడు శిక్షిస్తాను అని చెప్పినటువంటి జనాంగాలలో ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారు? ఈరోజు మన పాఠానికి కావలసిన మోయాబీయులు కూడా ఉన్నారు అందులో. అదే కదా ఈరోజు మన పాఠం, మోయాబీయుల చరిత్ర. అంటే ఈరోజు మనం ఎవరు గురించి అయితే మాట్లాడుకోవాలో వాళ్ళు ఇప్పుడు ఏ జాబితాలో ఉన్నట్టు కనబడుతున్నారు? దేవుడు ప్రేమించే జాబితానా, దేవుడు శిక్షించే జాబితానా? ఇప్పుడు చెప్పింది లిస్టు, దేవుడు శిక్షించేటువంటి లిస్టు చెప్పాడు, దేవుడు శిక్షించే జాబితా ఇచ్చేశాడు. ఆ జాబితాలో ఎవరు చేరిపోయారు? మోయాబీయులు చేరిపోయారు. ఇప్పుడు మనం ముందున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఎవరు ఈ మోయాబీయులు? దేవుడు ఎందుకు వీరిని శిక్షిస్తాను అన్నాడు? అందులో యూదా వారి గురించి అంటే మనకు బాగా తెలుసు. ఎప్పుడు ఎక్కువగా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం, చదువుతూ ఉంటాం కనుక దేవుడు వారిని శిక్షించాడంటే చాలా కారణాలు చెప్తాం. వారిని శిక్షించడానికి గల కారణాలు చాలా చెప్తాం మనం. అయితే ఎదోమీయులు ఎందుకు శిక్షిస్తాను అన్నాడు? అమ్మోనీలు ఎందుకు శిక్షిస్తాను అన్నాడు? ఐగుప్తీయులను ఎందుకు ఏమంటే శిక్షిస్తాను అన్నాడు? అదే సమయంలో ఇప్పుడు మోయాబీయులను ఎందుకు శిక్షింతును అని అన్నాడు. ఏం జరిగింది? అసలు ఎవరు వీరు? వీరికి దేవుడికి మధ్య వచ్చిన వైరం ఏంటి? ఏమంటే వస్తే అది ఏ విధమైన వైరం? ఎందుకు దేవుడు అంతగా వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు? ఇది మనకు తెలియాలి. ఎందుకు తెలియాలి అంటారా? ముందే చెప్పాను కదా, మనకు బోధ కలగాలి, మనకు ఏమి రావాలి? బుద్ధి రావాలి. మనకు బోధ, మనకు బుద్ధి రావాలి అని అంటే చరిత్ర మనం తెలుసుకొనక తప్పదు. రైట్, ఇప్పుడు మన చరిత్రలోనికి వెళ్ళిపోదాం. ఈ మోయాబీయుల చరిత్రలో దేవుడు ఎందుకు ఈ మోయాబీయులను శిక్షిస్తాను అని చెప్పాడు అన్నది మనం తెలుసుకోవాలంటే, అసలు ఎవరు మోయాబీయులు అనేది ప్రారంభంలో మనం తెలుసుకోవాలి. ఎవరు ఇంతకీ మోయాబీయులు? ఎవరు మోయాబీయులు? ఇప్పుడు ఎవరు ఇస్రాయేలీయులు అని అడిగారు అనుకోండి, మీరు టకీమని చెప్పేస్తారు. ఎవరు ఇస్రాయేలీయులు అనగానే ఇస్రాయేలీయులు ఎవరండి? యాకోబు సంతానం అంటారు. యాకోబుకు 12 మంది పిల్లలండి. ఆ 12 మంది నుంచి వచ్చినటువంటి ఆ 12 మంది ఏమండి, అవి 12 గోత్రాలుగా పిలువబడ్డాయి. వారి సంతానం అంతటిని కూడా ఇస్రాయేలీలుగా పిలుస్తారండి. అదండి మన దగ్గర ఉన్న సమాచారం. వెరీ గుడ్. అలానే మరి ఎవరు ఈ మోయాబీయులు? ఇప్పుడు ఇస్రాయేలులకు మూలం యాకోబు అంటాం. ఇంకా కొంచెం మనం వెనకెళ్ళామనుకోండి అబ్రహాం గారు అంటాం. అలానే మోయాబీయులు ఎవరు? మోయాబీయులకు మూల పురుషుడు ఎవరు? ఇది తెలియాలంటే బైబిల్లోకి వెళ్ళాలి. ఏమండి తెలియాలంటే బైబిల్లోకి వెళ్ళాలి. ఎవరు ఈ మోయాబీయులు? ఏమండి ఆదికాండ 19:36. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు, ఏమండి లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు వారి తండ్రి వలన, తమ తండ్రి వలన గర్భవతులైరి. ఏమంటే బైబిల్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మనకు తెలుసు. ఇది లోతు గారి ఇంటెన్షన్తో జరిగింది కాదు. చాలామంది మత ఛాందస్యవాదులు బైబిల్ను తప్పు పట్టాలి అని అనుకునేవాళ్ళు, ఏమంటే బైబిల్ మీద బురద చల్లేవాళ్ళు ఎక్కువగా ఈ సందర్భాన్ని చూపిస్తుంటారు. ఈ సందర్భాన్ని ఎక్కువ మంది చేత చదివించి చూసారండి బైబిల్లో ఎలాంటి జుగుప్సాకరమైన సంగతులు ఉన్నాయో, ఎలాంటి హేయమైన నీచమైనటువంటి మరి సందర్భాలు బైబిల్లో వ్రాయబడ్డాయో. ఇలాంటి బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ పైన ఏమండి బురద చల్లి, బైబిల్ను నిందించి, బైబిల్ను అవమానపరిచే కార్యక్రమాలు ఆల్రెడీ జరిగిపోయాయి అనుకోండి. కానీ ఒక విషయం మీరు ఆలోచించండి, దేవుడు ఆయన యథార్థవంతుడు. దేవుడు జరిగింది జరిగినట్టుగా వ్రాసేవాడు. ఏమంటే దేవుడు ఏది కూడా దాచుకోడు ఆయన. ఈరోజు మీడియా అంటే మనకు తెలుసు, వచ్చే వార్తల్లోనండి చాలా వరకు వార్తలు అంతా ఫేక్ న్యూసే. కొన్ని మాత్రం వాస్తవాలు ఉంటాయట, ఎక్కువగా
అవాస్తవాలు ఏమండి అంత బ్లాక్మెయిలింగ్ సంబంధించి వార్తల్లో ఏమండి ఎక్కడ ఉందండి నిజాయితీ యథార్థత మనకు కనపడుతుంటాయి. ఈరోజు ఏదో హడావుడి చేస్తాడు, తెల్లవారేసరికి మళ్ళీ ఆ న్యూసే ఉండదు, ఎందుకంటే ఈలోపు వాళ్ళ నుంచి ఎంతో కొంత ముట్టుంటుంది, సైలెంట్ చేసేస్తారు ఆ న్యూస్లో. మనకు తెలిసింది అది సమాజంలో. దేవుడు అలాంటి వాడు కాదండి. దేవుడు జరిగింది జరిగినట్టుగా యథార్థంగా వ్రాయించాడు. ఉదాహరణకు దావీదు గురించి మనం మాట్లాడుకుంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. అదే దావీదు తను బత్షెబ చేసిన తప్పును కూడా దేవుడు రాయించాడు. అయితే నాకు ఇష్టడైతే తప్పును కప్పి పెడతానా నేను, నా కోసం యుద్ధం చేస్తే తావు రైట్ అయిపోద్ది, తను చేసిన తప్పు గుర్లేదని చెప్తే ఇప్పుడు బత్షెబ చేసింది నేను రాయించకూడదా? దేవుడి మనసు చూడండి. కనుక దేవుడు తప్పును తప్పుగా చెప్తాడు అంతే, ఎవరు చేసినా. కనుక దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతాన్ని దేవుడు చూపించాడు. దేవుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పన్నాడు, ఆ తప్పుకు దేవుడు శిక్ష కూడా వేశాడు. ఇక్కడ చదువుతుంటానండి, ఇక్కడ దేవుడు ఏమైనా లోతుతో చెప్పాడా? ఏమండి, పోను లోతు నీతిమంతుడు, పాప నీతిమంతుడు లోతు తన ఏమైనా ఇష్టపడి ఇష్టపూర్వకంగా ఏమైనా తప్పు చేశాడా? లేదు. అది లోతు కుమార్తెలు. ఏమండి, లోతు ఒప్పుకోడు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలిసే లోతుకు ద్రాక్షారసాన్ని తాగించి అతను మత్తులో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి చేసిన పాపం, వీళ్ళు వెళ్ళి చేసిన తప్పది, అది తప్పే, అది ఒప్పని ఎవరన్నారు? దీని నుంచి నువ్వు నేర్చుకునేది ఏమీ లేదా? ఉంది. ఒరే మద్యం తాగకురా, తాగితే నీ పరిస్థితి కూడా ఇలానే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మద్యం మత్తులో తల్లి అని లేదు, చెల్లి అని లేదు. ఈరోజు అండి కళ్ళ ముందు కనబడుతున్న స్త్రీ ఎవరని కూడా చూడకుండా పశువులాగా మీద పడి వాంచి తీర్చుకుంటున్న ఎందరో కామాంధులు ఈరోజు సమాజంలో మనకు కనిపించడం లేదా? కారణం మద్యం అనే మత్తు కాదా? మద్యం అనే మత్తు అది ఎంత భయంకరమైందో అది దేవుడు బైబిల్లో రాయించాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని చదువుకున్న నువ్వు నీకు బుద్ధున్నవాడవైతే దాని జోలికి వెళ్ళకూడదు. మో దాని వలన ఇంత అనర్థం జరుగుతుందా? దేవుడు అందుకే రాయించాడా? దాన్ని ముట్టుకోకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు, దాని వాసన కూడా నాకొద్దు అని అనుకో. అలా ఎందుకు ఆలోచించావు దీన్ని? నీ బుద్ధి మంచిది కాదు గనక బైబిల్ను వక్రీకరించాలన్న ఆలోచనతో ఏదో మాట్లాడేస్తుంటావు. ఓకేనండి, మన పాఠంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చేసిన తప్పు, ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన వాళ్ళు గర్భవతులయ్యారు. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టింది. ఏమండి, మోయాబు అని పేరు పెట్టింది. పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టింది. అంటే ఎవరు? లోతు. లోతు యొక్క పెద్ద కుమార్తె యొక్క కుమారుడు పేరు ఏంటట? మోయాబు. ఈ మోయాబు నుంచి వచ్చిన వాళ్ళే మోయాబీలు. అంటే ఈ మోయాబీలకు మూల పురుషుడు మోయాబు అయితే మోయాబుకు మూలం ఎవరు అంటే లోతు. ఇప్పుడు ఇంకా ఈ లోతు ఎవరు అన్నప్పుడు, లోతు అబ్రహాము గారికి స్వయాన బంధువు, తన సహోదరుని కుమారుడు. అంటే ఇప్పుడు అబ్రహాము లోతు బంధువులైతే, ఈ లోతు సంతానమే మోయాబీలైతే, ఈ అబ్రహాం సంతానమే ఇస్రాయేలీలైతే, అంటే మోయాబీలు ఇస్రాయేలీలు వీళ్ళు కూడా కాస్త దగ్గరి బంధువులుగానే కనబడుతున్నారు. రైట్. అంటే ఇప్పుడు మోయాబీలు ఎవరు అన్న దానికి సమాధానం మనకు దొరికింది. ఎవరు మోయాబీలు? అబ్రహాముకు లేదా అబ్రహాము సహోదరుడైన లోతు, తన సహోదరుని కుమారుడైన లోతు, లోతు గర్భాన పుట్టిన పెద్ద కుమార్తె యొక్క సంతానమే ఈ మోయాబీలు. ఇస్రాయేలుకు వాళ్ళు బంధువులు అవుతారు, అంతవరకు ఓకే. అయితే దేవుడు వారి పుట్టుక, వారి జన్మ చెప్పుకోలేనిది. ఎందుకంటేనండి, నిజంగా మోయాబు పుట్టాడు అన్నదేలే, కానీ మోయాబును చూచిన లోతు ఏమైనా ఆనందంగా ఉంటాడా? జనరల్గా మీరు ఆలోచించండి, మోయాబును చూచిన లోతు సంతోషంగా ఉండగలడా? నెంబర్ వన్. అలానే మోయాబు ఏమైనా తన జన్మ గురించి చెప్పుకోగలడా బయట గొప్పగా? మోయాబును చూసినప్పుడు నాకు మనవడా కొడుక, లోతు మనసు తినేస్తుంటుందండి, ఏంటి దారుణం. అదే సమయంలో మోయాబును ఎవరిని తండ్రి అని మోయాబును అడిగినప్పుడు ఏం చెప్పుకోవాలి? నాకు తాతనా తండ్రా. అంటే ఒక మాటలో చెప్పాలంటే మోయాబీల మూలం, వాళ్ళ
ఏమంటే వాళ్ళ ప్రారంభం చూస్తుంటే వారి జన్మను చెప్పుకోలేని తల ఎత్తుకోలేని పరిస్థితి ప్రారంభం. అయినా అందులో మోయాబు తప్పే ఉంది లేదు. అందుకే దేవుడు మోయాబీలను కూడా దేవుడు కరుణించాడు. ఎందుకంటే మోయాబు నువ్వు చేసిన తప్పే ఉంది నాయన, ఇందులో నీ తప్పేమి లేదు కదా, నీ ప్రమేయం ఏమీ లేదు కదా, కనుక మిమ్మల్ని నేనేమి తక్కువ చేయను అని మోయాబీల విషయంలో కూడా దేవుడు ఆలోచించి మోయాబీలకు దేవుడు ఒక చక్కని పచ్చని మంచి మైదానంతో నిండిన ఒక చక్కని భూభాగాన్ని మోయాబీలకు దేవుడే స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇశ్రాయేలీలకు ఏమని కనాను పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇచ్చాడని మనం ఎలా బైబిల్లో చదువుకొని మనం మాట్లాడుకుంటున్నామో, అంటే వాళ్ళకే ఇశ్రాయేళ్ళకే ఇచ్చాడు, ఇశ్రాయేళ్ళకే ఇచ్చాడు, ఇంకెవరికి ఏమి ఇవ్వలేదు అనుకునే వాళ్ళ కోసం ఇంతగా చెప్తున్నాను. ఈ మోయాబీలు వీరికి కూడా దేవుడు మంచి ప్రాంతాన్ని దేవుడిచ్చాడంటే, ఎలాంటి ప్రాంతం అంటే ఎప్పుడూ పచ్చదనంతో నిండిపోయే మైదానం, ఎప్పుడు పచ్చగడ్డి ఎక్కువగా అక్కడ మొలుస్తుంది, దానివలన పచ్చగా ఉన్న ప్రాంతాలు ఎలా ఉంటాయన్నప్పుడు పశుసంపదతో ఏమండి కలకలాడిపోతాడు. పశు సంపద గొర్రెలు కానివ్వండి, పుట్టేళ్ళు కానివ్వండి, ఏమండి ఆవులు కానివ్వండి, ఎందుకు గడ్డి మేత విపరీతం. నిజంగానండి ఎంత మంచి సారవంతమైన భూమి అంటే ఆ మోయాబీలకు దేవుడిచ్చిన భూభాగం. ఆ రోజుల్లో మోయాబీలు ఇస్రాయేళ్లకు పన్ను చెల్లించే సమయంలో సంవత్సరం ఏమంటే ఇస్రాయేల్ రాజు ఆ రోజు ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఎంత పన్ను చెల్లించేవారో, వీళ్ళు దాసులుగా ఉండి ఇస్రాయేళ్ళకి ఎంత పన్ను చెల్లించేవారు అనే విషయంలో ఒక మాట చదువుకుని మళ్ళా పాఠంలోకి వెళ్ళిపోతారు. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో మోయాబు రాజైన మేషా, అంటే మేషా అనే వ్యక్తి మోయాబీలకు రాజుగా ఉన్నప్పుడు అనేకమైన మందలు గల వాడై 100,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 100,000 గొర్రె పొట్టేళ్లను ఇస్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. ఏమండి ఎన్నిచ్చేవాడట పన్నుగా? 100,000 గొర్రె పిల్లలు బొచ్చుగల 100,000 గొర్రెలను పొట్టేళ్లను అతనికి రాజుకు పన్నుగా ఇచ్చేవాడు, ట్యాక్స్గా కట్టేవాడు. 100,000 అంటే ఎంత చక్కటి పశు సంపద ఆ మోయాబు దేశంలో ఉందో అన్నది మీకు చెప్పడానికి జస్ట్ ఇది ఒక మాట మీకు చూపించాను, రైట్? ఇక ఈ మోయాబు ఎక్కడుంది బైబిల్లో? మనకు ఈ మోయాబీలు నివసించే ఈ ప్రాంతం మనకు ఎక్కడుంది, ఎక్కడుందో ఈ ప్రాంతం మనకు తెలియాలంటే మనం మ్యాప్లోకి వెళ్ళాలండి. ఏ మ్యాపు? ఏమంటే బైబిల్లో ప్రకటన గ్రంథం తర్వాత 4 మ్యాపులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏమంటే మీరు ఇప్పుడు చూసుంటే పర్వాలేదు, ఎప్పుడు చూడకపోతే ఇప్పుడు చూడండి. ఏమంటే 4 మ్యాపులు ఉన్నాయి ప్రకటన గ్రంథం తర్వాత ఉన్నటువంటి 4 మ్యాపులలో. ఇప్పుడు మీరు చూడవలసిన మ్యాప్ 2వ మ్యాప్. మోయాబీలు అని కింది భాగంలో మీకు కనబడి చూడు, కుడివైపు క్రింది భాగములో మోయాబీలు పెద్ద అక్షరాలతో మీకు కనబడుతుందా? రైట్, మోయాబీలు అని మీకు కనబడుతుంది చూడండి. అక్కడ ఈ మోయాబీలు అంటే వాళ్ళు మోయాబీలు నివాసం ఉంటున్న ఆ ప్రాంతం. వీళ్ళు నివాసం ఉంటున్న ఈ ప్రాంతానికి ఉత్తరాన దక్షిణాన అలానే తూర్పున పడమరన ఎవరున్నారో మీరు చూడాలి. ఏమండి ఈ మోయాబీలు ఉంటున్నటువంటి ఈ ప్రాంతానికి ఉత్తరం అంటే పైన, పైనున్నటువంటి భాగాన్ని ఉత్తర భాగం అంటారు, కిందున్న భాగాన్ని దక్షిణ భాగం. ఇప్పుడు పైనున్న భాగం ఉత్తర భాగం అయితే అంటే పైన ఎవరున్నారో ఉత్తరాన అన్నప్పుడు అమోనీయులు కనబడుతున్నారా? రైట్, అమోనీయులు ఉత్తరాన ఉన్నారు. దక్షిణ భాగం అంటే క్రింది భాగం. ఈ దక్షిణాన క్రింది భాగానికి వస్తే మీకు ఎదోము అని కనబడుతుంది చూడండి. కింది భాగంలో ఎదోము కనిపించిందా? రైట్, కింది భాగానికి వెళ్ళిపో, దక్షిణ భాగం ఎదోము. ఇటు తూర్పు వైపు కుడివైపు తూర్పు భాగంలో అరబియా కనిపించింది కదండి, అరబియా. ఇటు పడమర వైపు వెస్ట్ సైడ్ వచ్చేస్తే ఉప్పు సముద్రం మీకు కనబడుతుంది చూడండి. ఏమండి ఈ దిక్కుల మధ్య ఉన్నటువంటి భూభాగమే మోయాబు భూభాగం. మోయాబీలు అక్కడున్నారనమాట, మోయాబీలు. రైట్, ఇప్పుడు ఈ మోయాబు ఆ భూభాగాన్ని ఎవరు? దేవుడే ఇచ్చాడా వాళ్ళకు? దేవుడిచ్చాడండి వాళ్ళకు. అవును దేవుడే ఇచ్చాడండి, దేవుడే ఇచ్చాడు, దేవుడే ఇచ్చానని దేవుడే చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనం, మనము తిరిగి
మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా, అంటే ఇది ఎప్పటి సందర్భం? ఇశ్రాయేలీలు ప్రయాణంలో ఉన్నారు. ఏ ప్రయాణం? ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణంలో ఉన్నారు. మోషే గారి నాయకత్వం, మోషే గారి లీడర్షిప్లో ఇశ్రాయేలీలంతా కూడా ఏమంటే ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణంలో మోయాబు దగ్గరకు వచ్చినప్పుడు చెప్తున్నమాట, మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను మీరు బాధింపవద్దు. ఎంత మంచి మాట చెప్తున్నాడండి దేవుడు. చూసారా ఎంత మంచి మాట అన్నాడంటే, నాయన మీరు మోయాబీలను మీరు బాధ పెట్టకూడదు, మీరు వారితో అసలు యుద్ధం చేయవద్దు. లోతు సంతానము అన్నాడు. పైన మోయాబు అని వెంటనే క్రింది మాటలు ఏమన్నాడు? లోతు సంతానం. అంటే మోయాబీలు ఎవరు? లోతు సంతానం. ఆ లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అంటే మోయాబు దేశానికి మరొక పేరు ఆరు అన్నాడు. అక్కడ ఏమండి? ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇవ్వను. తొందరపడి మోయాబు మీదికి యుద్ధానికి వెళ్ళి ఆ మోయాబు భూభాగాన్ని మీరు ఆక్రమించుకుంటారేమో, వారి భూభాగములో మీకు ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వను. ఎందుకంటే అది వారికి నేను ఇచ్చింది, వారికి ఇచ్చింది వారు అనుభవిస్తారు. నేను మీకు ఇవ్వనై ఉన్నది, మీకు ఇవ్వబోతున్నది కనాను, కనుక మీరు వారితో యుద్ధం చేయకూడదు. వారిలో ఏది నేను మీకు ఇవ్వను. ఎందుకంటే ఆ పచ్చని మైదానాలు, పచ్చని భూభాగాన్ని చూస్తున్నప్పుడు మీకు ఒకవేళ ఏదైనా ఆశ కలిగి తొందరపడి మీరు వారితో యుద్ధానికి వెళ్తారేమో, తప్పు. మీరు యుద్ధం చేయకూడదు వారితో. దేవుడు ఎన్ని కండిషన్లు పెడతాను ఇస్రాయేళ్లతో, అంటే తన ప్రజలతో, మీరు అసలు వాళ్ళు బాధపెట్టకూడదు. ఎంత మంచి మాటలు చెప్పి వారిని తీసుకెళ్తున్నాడు అన్నది మీకు అర్థం కావాలి. ఏమంటే పదవచనంలో, పూర్వకాలమున ఎమీయులను వారు ఆరు దేశములో నివసించిరి, వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు. ఉన్నత దేహులు అంటే అనాకీయుల వలె అంటే మనకు బైబిల్లో నెఫీలులు ఉన్నత దేహులు అని మనకు ఆరో అధ్యాయంలో కనబడతారు ఆదికాండంలో. ఇక్కడ అనాకీయులు అన్నాడు, అంటే వీళ్ళు కూడా ఉన్నత దేహులు అని. ఏమంటే బలవంతులైన బహు జనులు, వారును అనాకీయుల వలె ఏమంటే రెఫాయిలుగా ఎంచబడిన వారు మోయాబీలు వారికి ఏమీలని పేరు పెట్టిరి. పూర్వకాలమందు హోరీలు షేయిరులో నివసించిరి, షేయిరులో ఇస్రాయేలీలు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏషావు సంతానపు వారు హోరియుల దేశమును స్వాధీనపరచుకొని తమ ఎదుటి నుండి వారి నశింప చేసి వారి దేశములో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరెదు ఏరు దాటితి మీ అన్నాడు. ఏమండి? రైట్. 16వచనంలో, సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తర్వాత యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోవుచున్నావు అన్నాడు. ఏమండి? రైట్. అంటే ఈ మోయాబు దేశం దేవుడు వారికి ఇచ్చినది అని, దేవుడు వారికి ఇచ్చినట్టు వారికి స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ఆ దేశంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మీరు ఆక్రమించుకోకూడదు అని, మీరు వారితో యుద్ధము చేయకూడదని, మీరు వారిని బాధ పెట్టకూడదని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెబుతున్న మాటలు మీరు విన్నారు. అంటే ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు మనకు ఏమనిపిస్తుందంటేనండి, దేవుడు ఇశ్రాయేలుల మీదనే కాదు అన్యులైన మోయాబీల మీద కూడా దేవుడు చాలా ప్రేమను చూపించాడు, వారి మీద కూడా దేవుడికి చాలా ప్రేమ ఉంది అన్న సంగతి మీకు అర్థం కావటానికి ఈ మాటలు మీకు చదివి వినిపించాను. రైట్. ఇది బాగుంది. అలానే మోయాబీలు కూడా ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి మోయాబీలలో కూడా. వాళ్ళు కూడానండి ఇస్రాయేలుల విషయంలో కొన్ని సందర్భాలలో మంచిని చూపించినట్టుగా, మంచిని జరిగించినట్టుగా మనకు బైబిల్ చరిత్రలో మనకు కనబడుతుంది. అందులో కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏంటంటే, న్యాయాధిపతుల కాలంలో బెత్లెహేములో కరువు వస్తుందండి. కరువు వచ్చినటువంటి ఆ సమయంలో ఆ ప్రాంతం నుంచి ఒక ఫ్యామిలీ మోయాబుకి వెళతారు. అందుకే ఎవరు ఆ ఫ్యామిలీ అన్నప్పుడు, ఆ ఫ్యామిలీయే ఏమండి, ఎలీమెలెకు ఫ్యామిలీ, ఎలీమెలెకు కుటుంబం. ఎలీమెలెకు తన భార్య ఏమండి నయోమి, తన గర్భాన పుట్టిన ఇద్దరు పిల్లలు, మొత్తం వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? మోయాబుకి వెళ్ళిపోతారు. వీళ్ళున్నది ఇజ్రాయెల్లో,
కనానులో వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి? మోయాబు. ఇప్పుడు మోయాబులోకి వెళితే ఏమన్నా మోయాబీలు వీళ్ళని ఎలా అండి యాక్సెప్ట్ చేస్తారు? మీరు ఇస్రాయేలీలు కదా, మీరు మా దేశంలోకి మీరు ఎందుకు వచ్చారు, మా దేశంలోకి మీరు ఎందుకు అడుగు పెట్టారు అని వారిని వారించినట్టుగా, వారిని వ్యతిరేకించినట్టుగా మనకు కనబడదు. చక్కగా ఏమండి, అయ్యో కరువులు వచ్చారు కదా, బాధల్లో వచ్చారు కదా అని వచ్చినటువంటి ఆ ఎలిమెలకు కుటుంబానికి చక్కని ఆతిథ్యం ఇచ్చారు. అంతవరకు బాగుంది. ఆఖరికి వెళ్ళిన ఈ ఫ్యామిలీలో ఏమండి యజమానిగా ఉన్న ఎలిమెలకు చనిపోతాడు. తర్వాత ఇద్దరు పిల్లలు, వాళ్లకు వివాహం అవుతుంది. ఇంతకు వాళ్ళకి ఎవరిని పెళ్లి చేసింది అని అయ్యో మా ఎవరినిచ్చి పెళ్లి చేసింది అన్నప్పుడు మోయాబీయులనే ఇచ్చి పెళ్లి చేసింది. అందులో ఒకరే రూతు. రూతు ఎవరు? యూదురాలా? రూతు ఎవరు? ఇస్రాయేలీరాలా? కాదు, రూతు మోయాబీయురాలు, అంటే అన్యురాలు. ఇంకా చెప్పమంటారా, యేసు ప్రభుల వారు ఆఖరికి ఎవరిలో నుంచి వచ్చాడు అన్నప్పుడు ఈ రూతు వంశం నుంచే వచ్చాడు. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రావడంలో రూతు గారి పాత్ర కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ భర్తను పోగొట్టుకున్న రూతు అక్కడి నుంచి తన అత్తతో మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది? స్వదేశం యెరూషలేముకి వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రూతు బోయాజును వివాహం చేసుకుంటుంది. బోయాజు నుంచి ఓబేదు, ఓబేదు నుంచి యెషయి, యెషయి నుంచి దావీదు. ఆ దావీదు వంశం నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తుల వారు వచ్చారు. అంటే యేసుక్రీస్తుల వారి వంశావళిలో ఎవరు కూడా కనబడుతున్నారు ఇక్కడ? రూతు. రూతు ఎవరు? మోయాబీయురాలు. అంటే ఏమంటే మంచి మనకు పాజిటివ్ మనకు కనబడుతుంది కదండి, ఒక మంచి అనుకూలత, మంచి లక్షణాలు అనే వారిలో మనకు కనబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఏమంటే నిజంగానండి, ఆ రూతు గ్రంథం చదువుతున్నప్పుడు రూతు ఒక కోడలుగా మాట్లాడుతున్న మాటలండి సూపర్ అండి. అసలు కోడలంటే ఎలా ఉండాలి? నిజనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ బంధువులే. ఎవరండి ఆ మాట అంటారు? ఈ రోజుల్లో ఉన్న అత్త కోడల మధ్య ఇలాంటి రిలేషన్ ఉందంటారా మీరు చెప్పండి? ఏమండి, గడసరి అత్తట సొగసరి కోడలట. అలా నిజంగానండి ఈ రూతు గారికి నయోమి గారు సెట్ అవుతారండి? అసలు అసలు సీరియల్ తీస్తానండి, వీళ్ళిద్దరిని పెట్టి తీయాలండి, ఈ క్యారెక్టర్స్తో తీయాలి. అప్పుడు కుటుంబాలు నిలబడతాయి, లేదంటే కుటుంబాలు కొలాప్స్ అయిపోతాయి. ఈరోజు కుటుంబాలలో అత్త కోడల మధ్య ఎందుకు వైరం? ఎందుకు వాళ్ళ మధ్య గొడవలు? ఎందుకు అత్త కోడలను చంపుతుంది? ఎందుకు కిరోసిన్ పోస్తుంది? ఎందుకు బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది కోడలు? అసలు అత్త కోడల మధ్య ఉన్న ఆ బంధం అది ఎంత విలువైందో, ఎలాంటిదో, ఎలా ఉండాలో ఎవరిని చూపిస్తున్నారు? ఋతు గ్రంథాన్ని చదవండి. ఒక అత్తగా నువ్వు ఎలా ఉండాలా? ఋతు గ్రంథం చదువు. ఒక కోడలుగా నువ్వెలా ఉండాలో ఋతు గ్రంథం చదువు. నిజంగానంటే వాళ్ళిద్దరిని చూస్తుంటే మాదిరికరమైనటువంటి కుటుంబంలో ఒక మాదిరికర ఆదర్శ అత్త మనకు కనబడుతుంది, ఆదర్శ కోడలు మనకు కనబడుతుంటుంది అందులో. ఏమండి అంటే ఇక్కడ ఎవరు ఋతు అన్నప్పుడు ఆవిడ మోయాబీయురాలే. కానీ మోయాబీయులు ఎంత మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కనబడుతున్నారన్నప్పుడు ఇక్కడ ఏమంటే ఇస్రాయేలీలు వారి జనం కాకపోయినా వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి అవకాశం ఇచ్చారు ఉండటానికి. అదే సమయంలో వారి పిల్లలను ఏమంటే ఇచ్చి పెళ్లి చేసినట్టే కూడా ఇక్కడ మనం చూస్తాం. ఒక మంచి స్వభావం, మంచి లక్షణం మనకి ఇందులో కనబడుతుంది మోయాబీయులలో. నెక్స్ట్ రెండవది ఏంటంటే, ఒక సందర్భంలో దావీదే మోయాబు రాజు దగ్గరకు వెళ్ళి సహాయాన్ని అడిగినప్పుడు మోయాబు రాజు కాదనకుండగా దావీదుకు సహాయం చేయటం మనం చూస్తుంటాం. ఏ సందర్భంలో అన్నప్పుడు? తన కుమారుడు విషయంలో. అదుల్లాము అనే గుహలో దావీదు గారు చేరిపోతారు. ఆ అదుల్లాము అనే ఆ గుహలో దావీదు గారు ఉన్నారన్న సంగతి ఇంటి దగ్గర ఊర్లో ఉన్నటువంటి దావీదు ఫ్యామిలీ తెలుసుకొని వాళ్ళందరూ దావీదు గారి దగ్గరికి వచ్చేస్తారు ఆ గుహలోకి. అప్పుడు దావీదు గారు అంటారు, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేనే నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చేసాను, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనే వచ్చేవాడిని కదా, సరే ఇక నాకే సేఫ్టీ లేదు కదా, మీరెందుకు వచ్చారు ఇక్కడ అని ఎవడు తన కుటుంబాన్ని తీసుకెళ్ళి మరలా ఏం చేస్తాడంటే మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి మోయాబు రాజుతో రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. ఒకసారి ఆ సందర్భం చూడండి, సమయంలో మొదటి గ్రంథం 22:3. సౌలుకు భయపడిన సందర్భం ఏంటిది? 22:3 తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయనుది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసుకునను. అంటే అయ్యా మోయాబు రాజు, ఇదిగో నా తల్లిదండ్రులను నీ దగ్గర పెట్టుకో, దేవుడు నాకు మరలా చెప్పేంత వరకు
వారిని కంటికి రెప్పాలా, నువ్వే కాపాడాలి, వారి బాధ్యత అంతా నీకు అప్పగించేస్తున్నాను అన్నప్పుడు మోయాబు రాజు ఆనందంతో సంతోషంతో దావీదు యొక్క తల్లిదండ్రుల బాధ్యతను మోయాబు రాజు తీసుకున్నట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? మోయాబులు మంచివాళ్ళేనా? మంచివాళ్ళే కదండి. మంచివాళ్ళ కాకపోతే ఆ ఎలిమెలకు నయోమి కుటుంబానికి ఎందుకు ఆశ్రయం ఇస్తారు? మొదటిది. రెండు, ఏమంటే ఇక్కడ దావీదు తల్లిదండ్రులను సంరక్షించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? మోయాబు రాజు తీసుకున్నట్టు కనబడుతుంది ఇక్కడ. అంటే మొత్తానికి కొన్ని మంచి లక్షణాలు వారిలో ఉన్నట్టు మనకు కనబడుతుంది. అటువంటిప్పుడు యిర్మీయా గ్రంథంలో ఏం చదువుకున్నాం? నేను శిక్షింతును అన్నాడా యిర్మీయా గ్రంథం 9:26లో. మనం ఏం చదువుకున్నాం? ఐగుప్తీయులను, ఏమంటే యూదావారిని, ఎదోమీయులను, అమోనీయులను, మోయాబీయులను నేను శిక్షింతును. అదేంటి మరలా? మంచి బాగానే ఉన్నారు కదండి వీళ్ళు. దేవుడు వారికి ఒక భూభాగం ఇచ్చాడు, ఏమండి అది చక్కటి సారవంతమైన భూభాగం, వాళ్ళకి ఏ లోటు లేదు, హ్యాపీగా ఆనందంగా సంతోషంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అంతేకాదు ఏమండి, ఎవరైనా పరదేశులు వస్తే వాళ్ళకి ఆతిథ్యం కూడా ఇస్తున్నారు చక్కగా. అంతేకాదు ఇస్రాయేలులో ఏమంటే రాజుగా ఉన్న దావీదు కూడా చక్కటి సహాయం హెల్ప్ కూడా చేశారు. అంత బాగుంది కదా. మన దేవుడు ఏమంటున్నాడు అక్కడ? నేను శిక్షించను అని ఎందుకు అంటున్నాడు? అంటే ఎక్కడో ఏవో కొన్ని తప్పులు జరిగాయి, ఎక్కడో పొరపాట్లు జరిగిపోయాయి, ఎక్కడో మోయాబీలలో లోపాలు దేవుడు చూశాడు. ఇప్పుడు మనం ఎందుకు దేవుడు శిక్షిస్తానన్నాడు? ఇంతకీ ఏం జరిగిందని లేదా వారిలో ఉన్న ఏ లోపాలను బట్టి, ఏ పొరపాట్లను బట్టి దేవుడు వారిని శిక్షిస్తానన్నాడు అన్న ఇప్పుడు మైనస్ బలహీనతలు లేదా లోపాలు తప్పులు ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి మనం చూడాలి. మొదటిది, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరో కాదు కదండి, వీళ్ళకి బంధువులే కదా, ఆ సంగతి తెలుసు కదండి వాళ్ళకు, మన వాళ్ళే కదా, మన సహోదరులే కదా. అయ్యో ఇంతకాలం ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు, వెట్టి చాకరి చేశారు, చాలా కష్టపడ్డారు 100 సంవత్సరాలు, కనుక వచ్చే వీళ్ళకు మనం ఎదురుగా వెళదాం, ఎదురుగా వెళ్ళి వారికి స్వాగతం చెప్దాం, లేదా వాళ్ళకి ఏమైనా ప్రయాణంలో ఉన్నారు కనుక వాళ్ళకు మంచి చెడ్డ ఏదైనా చూద్దాం అని అనుకోవాలి మోయాబీలు. అలా కాక ఆ రోజు ఇశ్రాయేలీలు వాళ్ళు వచ్చే సమయానికి, వాళ్ళు ప్రయాణం అయి వచ్చే సమయానికి, ఆ రోజు మోయాబీలను ఏలుతున్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు బాలాకు. ఏమండి బాలాకు, విన్నారా పేరు, గుర్తొచ్చిందిరా? బాలాకు రాజుగా ఉన్నాడు. అక్కడ ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలు వస్తున్నారు లక్షల మందిగా అన్న సంగతి తెలిసిపోయి వారు మోయాబు సరిహద్దులోకి రాకమునుపే ఏం చేస్తాడంటే, వీళ్ళను ఎలానైనా నాశనం చేసేయాలి, వీళ్ళని ఎలానైనా చంపాలి అన్న ఆలోచనతో ఎక్కడో మెసపతోమియాలో, ఏమంటే ఇరాక్ ఆ ప్రాంతం, మెసపతోమియాలో ఉన్నటువంటి గారడ విద్య మాంత్రిక విద్య తెలిసిన బిలాము అనే వ్యక్తిని రప్పిస్తాడు. రప్పించి ఇస్రాయేలీలను శపించమని కోరుకుంటాడు. అసలు ఇస్రాయేల్ని శపించవలసిన అవసరం ఏంటి నీకు? ఏమొచ్చింది? వాళ్ళు నీతో యుద్ధానికి ఏం రావట్లేదు కదా. దేవుడు ముందుగా ఏమన్నా ఆ మాట చదివించాను, మీరు మోయాబీలను బాధించవద్దు, మీరు వారితో యుద్ధము చేయవద్దు. దేవుడు చెప్పాడు, వారు మిమ్మల్ని బాధ పెట్టరు, వారు మీతో యుద్ధం చేయరు. మీతో యుద్ధానికి కాదు కదా వాళ్ళు వస్తున్నారు, మీతో యుద్ధానికి రాకుండగా వారి మార్గాన్ని వారు వెళ్ళిపోతుంటే వీరిని శపించి నాశనం చేయాలని ఈ దుర్బుద్ధి నీకెందుకు? దేవుడు కండి పట్టేశాడంటే చాలా పెద్ద తప్పు. నీ జోలుకు వచ్చిన వారు కారు కదా వాళ్ళు, నిన్ను అన్నవారు కారు కదా, నీ గురించి మాట్లాడని, నీకు కీడు చేయాలని ఆలోచన చెయ్యని వాళ్ళ ప్రాణాలు పోవాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? బాలాకు నువ్వు చేసేది తప్పు. అందుకే బిలాము బయలుదేరతాడు, మీకు తెలుసు కదండి, బిలాము బయలుదేరతాడు గాడిద మీద కూర్చొని. ఈలోపు దూత నిలబడుతుంది ఖడ్గం పట్టుకొని, అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఏమైనా కన్నులు తెరవబడతాయి, వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాడు కదా అని అనుకోవచ్చు. అవును, వెళ్ళమంటేనే వెళ్ళినా లోపల ఉన్నటువంటి బిలాము యొక్క ఉద్దేశం మాత్రం వేరే. ఆ ఉద్దేశం ఏంటో మనకు ఏమంటే యూదా పత్రికలు చెప్తాడు కదా, బెయేరు ఏమంటే తిన్నని మార్గమును విడిచిన బెయేరు కుమారుడైన బిలాము అంటాడు. పేతురు పత్రికలో చెప్తాడు, తిన్నని మార్గమును విడిచిన బెయేరు కుమారుడైన బిలాము అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి
ఎవరిని శపిస్తుంటే శాపాలను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చేశాడు. ఇది వాళ్ళు చేసినటువంటి తప్పండి, చాలా పెద్ద తప్పండి. దీని గురించే ఎక్కడ మాట్లాడతారు? ద్వితీయోపదేశకాండం 3:4-6 వచనాలలో అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. ఏలయనగా మీరు చెప్తున్నాడు 4 వచనం, ఎందుకంటే మీరు అసలు మోయాబీలతో మీరు కలవకూడదు, ఎందుకంటే మీరు ఐగుప్తులో నుండి వచ్చిచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కోవడానికి రావాలి, కానీ అలా రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల ఎరాము అంటే నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం మెసపతోమియా, ఎవరు నదుల ఎరాములోని పెతేరులో నుండి నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడిన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడిన యెహోవా నిన్ను ప్రేమించిన కనుక నీ దేవుడిన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. నీ దినములన్నిట ఎండడును, ఇక మోయాబీల క్షేమమునైనను మేలునైనను నువ్వు విచారించకూడదు. అసలు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకూడదు, వారి మేలు గురించి వారి క్షేమం గురించి మీరు పట్టించుకోకండి అని ఎవరు చెప్తున్నాడు? ఇస్రాయిల్లకు. ఎవరి గురించి చెప్తున్నాడు? మోయాబీల గురించి. అంటే మోయాబీల గురించి దేవుడు ఆ రోజు చెప్పించిన మాట, మీరు వారి క్షేమమును గురించి వారి మేలును గురించి మీరు ఆలోచన చేయకండి. ఎందుకు? మీరు వస్తుంటే ఎన్నో బాధలను భవించి మీరు వస్తుంటే మీకు అన్నపానములు తీసుకొని మీకు ఎదురు రావలసిన వారు అలా రాకపోగా మిమ్మల్ని శపించడానికి ఎక్కడి నుండో ఒకరిని తీసుకుని వచ్చి మిమ్మల్ని శపించడానికి సిద్ధపడ్డాడంటే ఆ బాలాకు మంచివాడు కాదు, వాడు మనసు చాలా క్రూరమైనది. ఇది మొదటిది, రైట్. ఇంకా చాలా ఉన్నాయండి. ఏంటి? మోయాభీలను దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అన్నటువంటి ఆ విషయం పైన చాలా కారణాలు. అందులో మరికొన్ని కారణాలు ఏంటంటే, ఇస్రాయేలీలు బానిసలుగా వెళ్ళిపోతున్నారు. ఎవరికి? అష్షూరులు వచ్చారు, బబులోనిలో వచ్చారు, చెరలోకి వెళ్ళిపోతున్నారు కదండి. వీళ్ళు చెరలోనికి వెళ్ళినప్పుడల్లా చెరలోనికి వెళుతున్న వాళ్ళని చూసి ఇస్రాయిలు ఏమని, మోయాబీలు ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళని చూసి వీళ్ళు నవ్వుకుంటున్నారట. వాళ్ళు అసలే అష్షూరులు వచ్చి వాళ్ళ మీద పడిపోయి దారుణంగా వారిని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళని చూస్తున్న నువ్వు జాలిపడు లేదా సైలెంట్ గుండు, జాలి లేక దయ లేక నువ్వేమి చెయ్యలేకపోగా వారికి వచ్చిన కష్టంలో వారికి వచ్చిన బాధలో నువ్వేం చేస్తున్నావు? హేళన చేస్తున్నావా? అపహాస్యం చేస్తావా? దేవుడికి అసలు నచ్చలేదండి. ఏమండి అపహాస్యం? దేవుడికి అస్సలు నచ్చదండి. హాస్యం వేరు, అపహాస్యం వేరు. మీకు తెలుసు కదండి హాస్యానికి అపహాస్యానికి ఉన్న తేడా. హాస్యం అంటే అందరూ నవ్వుకోవాలి, అపహాస్యం అంటే ఆడు మాత్రం నవ్వుకుంటాడు, అవతలవాడు బాధపడతాడు. అందుకే కీర్తన మొదట అధ్యాయంలో ఏమంటాడు? అపహాసకులు కూర్చుండు చోట మీరు అపహాస్యం. హాస్యం ఎక్కడుంది? ఏదో టీవీ కార్యక్రమం అలా అపహాస్యం అంతా, హాస్యం లేదు. హాస్యం అంటే అందరూ ఆరోగ్యంగా అందరూ నవ్వుకోవాలండి, ఎవరు బాధపడకూడదు. ఎవరు బాధపడకుండా అందరూ నవ్వుకుంటే అది హాస్యం అవుతుంది. అపహాస్యం అంటే ఆడు మాత్రం నవ్వుకుంటాడు, అందరిని బాధ పెట్టేస్తాడు, అది అపహాస్యం. ఏంటి నీ మాట? ఏంటి నీ మాట వల్ల నీకే ఆనందం, కానీ ఆ మాట అవతల వలన ఎంత ఇబ్బంది పెడుతుంది, ఎంత ఇబ్బంది పెడుతుంది. చాలామంది ఏమండి, చాలామందిలో ఉన్న అతిపెద్ద బలహీనత అండి ఇది, అపహాస్యం. హేళన చేస్తుంటారండి మనుషుల్లో, వాళ్ళ ఎత్తును చూసి హేళన చేస్తుంటారు, వాళ్ళ నవ్వును చూసి హేళన చేస్తుంటారు, వారు మాట్లాడే విధానాన్ని చూసి హేళన చేస్తుంటారు. ఏమండి వాళ్ళకున్న శరీర ఆకారం ఆకృతిని హేళన, అపహాస్యం. తప్పండి ఇది, ఇది మంచిది కాదు. ఇది క్రైస్తవుడిగా నీకు అస్సలు మంచిది కాదు. అది వీళ్ళలో ఉన్నది దేవుడికి నచ్చని ఏమంటే లక్షణాలలో, మోయాబీలలో దేవుడు చూసినటువంటి ఆ చెడులో, మోయాబీలలో దేవుడు చూసిన లోపాలలో ఒకటి ఈ అపహాస్యం. ఎందుకు ఇప్పటి వరకు అండి వాళ్ళు ఎందుకు అపహాస్యం చేస్తున్నారంటే, వాళ్ళ చరలోనికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎందుకు అపహాస్యం చేస్తున్నారంటే దానికి కారణం ఉందండి. యిర్మీయా గ్రంథం ఏమంటే చూద్దాం త్వరగా. యిర్మీయా గ్రంథం 48:11 మీరు చూడగలిగితే, మోయాబు గురించి మాట్లాడుతున్నాడు. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది పొందెను, అంటే మోయాబీల కంటే ఎప్పుడు కూడా చెరలోనికి వెళ్ళిన
ఏమండి వాళ్ళు కంగారు పడిన పరిస్థితులు వాళ్ళకేమీ రాలేదు. నెమ్మదిగా ఉన్నారు మోయాబీలు. కానీ ఇస్రాయిల్ అలా లేరు కదండి. ఏమండి మిద్యానీలకు అప్పగించాడు, అమోనీలకు అప్పగించాడు, అమోరీలకు అప్పగించాడు, ఫిలిస్తీన్లకు అప్పగించాడు. అప్పగిస్తూనే ఉంటాడా? పంపుతూనే ఉన్నాడు ఇస్రాయేలీలను. కానీ మోయాబీలకు నెమ్మదిగా ఉన్నారట వాళ్ళు. ఏమండి వాళ్ళు నెమ్మదిగా ఉన్నారట. ఆ వాళ్ళు బాల్యము నుండి, మోయాబు తన బాల్యము నుండి నెమ్మది పొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మట్టి మీద నిలిచాను, చక్కగా కదలకుండా నెమ్మదిగా ఉంది. అది ఎన్నడను చెరలోనికి పోయినది కాదు. నీకు అర్థమైందా? అది ఎన్నడను చెరలోనికి పోయినది కాదు. అందుచేత అన్నాడు, అది ఎన్నడు చెరలోనికి పోలేదు గనుక చెరలోనికి పోతున్న వాళ్ళని చూసి అదే అధ్యాయం 27, ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? నీవు ఇస్రాయేలీలను అపహాస్యాస్పదముగా ఎంచలేదా? నువ్వు చెరలోనికి పోయిన దానవు కాదు గనక చెరలోనికి పోతున్న ఇస్రాయేలును చూచి నువ్వు చేసిన తప్పేంటి? అపహాస్యం, అపహసించావు, హేళన చేశావు, నవ్వుకున్నావు. నవ్వుకుంటావా వాళ్ళని చూసి? హేళన చేస్తావు వాళ్ళని చూసి? మనిషిని హేళన చేయటం ఎంత ఇష్టం అండి. కొంతమంది అదే పనిగా పెట్టుకుంటారండి మనుషుల్ని హేళన చేయటం, మనుషుల్ని ఏమంటే అపహాస్యం. మంచిది అది ఏమండి? అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ అక్కడ ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గురించి పలుకున్నప్పుడెల్లా తల ఆడించుచు వచ్చితివి. ఏమండి అతడు దొంగలకు జతగాడైనట్టు అన్నాడు. ఏమండి అలాంటి ఆ బ్యాచ్ అంతా అలానే ఉంటారండి. బ్యాచ్ అలానే ఉంటారు. దొంగకు దొంగే సాక్ష్యం అన్నట్టు, దొంగకు దొంగే స్నేహితుడు. అంతే కదండి, తాగుబోతులు వాళ్ళంతా తాగుబోతులు స్నేహితులు ఉంటారు. దొంగలకు దొంగే స్నేహితుడిగా ఉంటాడు. ఎందుకంటే ఏమంటే ఏ పని చేసేవాడికే ఆ పనిలో ఉన్నవాళ్ళే కదండి వాళ్ళకు స్నేహితులుగా ఉంటారు. ఏలన చేసేవాడు, అపహాసం చేసేవాడు, వీళ్ళ క్యారెక్టర్ అంతా అదే కనుక వాళ్ళంతా ఒకటిగా ఉంటారు. కానీ దేవుడికి నచ్చని లక్షణం అది. నీలో ఉందా? నీకు బోధ కలగటానికే ఈ మోయాబీలు ముందు పెట్టాడు. నీకు బుద్ధి రావాలని దేవుడు ఈ మోయాబీల గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజు వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళే కాదు, వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే కాదు, కాని వాళ్ళకి హాని చేయాలనుకున్నాడు. ఇస్రాయేలీలు మోయాబీల కొరకు ఏ హాని చేయాలన్న ఉద్దేశం లేకపోయినా ముందుగా మోయాబు రాజైన బాలాకు ఇస్రాయేళ్లకు హాని చేయాలనుకున్నాడే, అది తప్పది. రెండు, ఇస్రాయేలు చెరలోనికి వెళుతున్న సందర్భాలలో మోయాబీలుగా వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ముందేమంటే కష్టాల్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి వీళ్ళు అపహాస్యం చేస్తున్నారు. అది చేసిన మరో తప్పు. ఏమండి మరొకటి చూస్తారా? 42, మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా. యెహోవా కంటే గొప్పవాడు, ఓ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అని అంటారు. ఏమైపోయాడు వాళ్ళ దేవుడు? వాళ్ళ దేవుడు ఉంటుండగా వాళ్ళకు చూసావా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని చెరలు. మాకు కాదు యెహోవా, మాకు కెమోషు దేవత. కానీ మేము చూసావా ఎంత నెమ్మదిగా ఉన్నామో. అంటే వీళ్ళ గొప్ప ఏంటంటే మేము మోయాబు యెహోవా కంటే కూడా వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళకంటే కాదు అండి, ఇశ్రాయేల కంటే కాదు, ఇశ్రాయేలు నమ్ముకున్న యెహోవా కంటే మోయాబుగా మేమే గొప్పవాడనని అతిశయం. ఎవరిని దేన్ని బట్టాయా నీ అతిశయం? మోయాబు నువ్వు అపహాస్యం చేస్తున్నావు, అది నాకు నచ్చదు. నువ్వు అతిశయపడుతున్నావు. ఎంతగా అతిశయపడుతున్నావు అంటే నాకంటే కూడా గొప్పవాడిని అతిశయపడుతున్నావా? నీకు పోయే కాలం దగ్గర పడే కదా నువ్వు ఇలా అతిశయపడుతున్నావు. ఏమండి మోయాబీల గురించేనండి మాట్లాడుతున్నాడు. ఏమండి నెక్స్ట్ ఇంకోటి చూస్తారా? ఇంకో లక్షణం చూడండి, 26, మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకుంది. దేవునికి వ్యతిరేకముగా తన్ను తానే గొప్ప చేసుకుంది మోయాబు. తన్ను తాను యెహోవాకు విరోధముగా, దేవునికి విరోధముగా లేచింది. దేవునికి విరోధముగా లేచి దేవుని కంటే గొప్పవాడు అనుకుంటుంది, యెహోవా కంటే గొప్పవాడని చెప్పి అతిశయపడుతుంది, ఇశ్రాయేల్ని చూసి హేళన చేస్తుంది. అంతేనా? ఇంకా ఎన్ని 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 ఉన్నాయి చూడండి, ఇంకా ఎన్ని మాటలు, ఏమంటే ఎన్ని ఎన్ని లోపాలు. 29, మోయాబీల గర్వమును గుర్చి వింటిమి. మోయాబీల గర్వమును గూర్చి వింటిమి. గర్వం దేవుడికి అస్సలు పడదండి. గర్వం అస్సలు నచ్చదు. ఏంటి నీకున్న గర్వం వచ్చేసిందా? మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో అన్నింటిలో తేడా. కారణం గర్వం.
ఏంటి నీకున్న గర్వం, నీకున్నటువంటి డబ్బా, నీకున్న కులమా, నీకున్న అధికారమా, నీకున్న బంధు బలగమా, ఏంటయ్యా నీకున్న గర్వం? దేని బట్టి? మోయాబు, నీకున్న పచ్చని మైదానంలో బట్ట, నీకున్న రాజును బట్ట, నీకున్నటువంటి శూరులు బట్ట, నీకున్న వీరులను బట్ట ఈ రోజు వరకు చరణలోనికి వెళ్ళిపోలేదన్న ఆ గర్వమా? ఇప్పటి వరకు మాకు నాశనం సంభవించలేదన్నటువంటి అహంకారమా? ఒకవేళ వీటిని బట్టే నువ్వు ఇంతగా వెర్రవీగిపోతే నీకు దగ్గర పడింది, నీకు దగ్గర పడింది కా. అదే చెప్తున్నాడు, అదే చెప్తున్నాడండి. వారు బహు గర్వపోతులు, కింది మాటలో వారు బహు గర్వపోతులు అని చూడండి. మనకు తిండిపోతుల గురించి తెలుసు, తాగుపోతుల గురించి తెలుసు, వీళ్ళే పోతులట. ఏంటి గర్వపోతులు కూడా ఉంటారండి? ఉంటారు. ఎవరు వాళ్ళు? మోయాబీలు. ఒకవేళ నువ్వు కూడా ఉన్నావేమో అందులో, నీకు గర్వం ఉంటే నువ్వు కూడా గర్వపోతువే. ఏమండి తిండిపోతేనా పర్వాలేదండి, కానీ గర్వపోతు తిండిపోతేది ఏమన్నాడు? కత్తి పెట్టుకోరా అన్నాడు, తగ్గించుకో సరిపోతుంది. కానీ గర్వపోతు అయ్యావా? నాశనం. నాశనం మనకు ముందు ఏమి నడుస్తుంది అన్నాడు? గర్వం. ఏమండి వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు పొగరు 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 అంటే చూడండి ఏమండి, ఏంటండి ఆ పొగరు మాటలు? ఏంట్రా వాడికి అంత పొగరు అంటాం చూసారా? ఏంటి దేన్ని చూసుకొని నువ్వు అంత గర్వపడుతున్నావు? దేనిని బట్టి నీకు అంత పొగరు? పొగరు, గర్వం, అహంకారం, గర్వపోతులు, బహుగర్వపోతులు, వాళ్ళు బహు గర్విష్ఠులు. ఎంతకంటే దేవునికి విరోధముగా గొప్ప చేసుకుంటున్నారు. ఏమంటే దేవునికంటే గొప్ప వాడిని అతిశయపడుతున్నారు. కారణం మీ ఇప్పటి వరకు చరణలోనికి వెళ్ళిపోలేదు, మాకేమి సంభవించలేదు, మేము ముందు నుంచి ఇప్పటికి చాలా నెమ్మదిగా ఉన్నాం, ఇదేనా? అందుకే దేవుడు అంటున్నాడు. ఇక దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇక ఏమంటే దీని అంతటిని బట్టి దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇక 16 వచనం, మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది పెట్టేశాడు. దేవుడు ఫిక్స్ చేస్తున్నాడు, ఇక దేవుడు టైం ఫిక్స్ చేసేశాడు. ఏమన్నాడు? మోయాబునకు సమూల నాశనము, నాశనము మరల సమూల నాశనం. అంటే దాని అర్థం ఏంటి? ఏమాత్రం ఉండకూడదు, ఇక మొత్తం తుడిచిపడేస్తాను, వేళ్లతో సహా పగిలించేస్తాను, ఇక సమూల నాశనం, పూర్తిగా నాశనం అయిపోతుంది. ఏది? మోయాబు. ఎందుకు మోయాబును దేవుడు సమూల నాశనం చేయాలనుకున్నాడు? ఇప్పుడు చెప్పాను కదా ఈ కారణాలు, ఇప్పటివరకు మీరు విన్నారు కదా. ఏంటి ఏంటి అతిశయమా, గర్వమా, అహంకారమా, ఏంటి దేన్ని బట్టి, ఏ విషయంలో? నీకు ఏ హాని చేయకపోయినా, నీ గురించి మాట్లాడకపోయినా, వాళ్ళ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? వాళ్ళకి ఎందుకు హాని చేయాలనుకుంటున్నావు? వాళ్ళకి హాని, ఎదుటివాడికి హాని చేయాలనుకుంటున్నావు? ఎదుటివాడు పడిపోయినప్పుడు చూసి ఆనందపడాలి, నవ్వుకోవాలని అనుకుంటున్నావు? హేళన చేస్తున్నావు, గర్వపడుతున్నావు, అహంకార మాటలు, పొగరు మాటలు, ఇవన్నీ ఎందుకయ్యా? ఏమైపోదామని ఏ సాధ దేవుడికి ఎవడ దేవుడు మాటలకు ఎదురు తిరగటమా? ఇదంతా కూడా నీ గోతు నువ్వే తవ్వుకుంటు, నీ తెలుసా? నీ గోతు నువ్వే తవ్వుకుంటున్నావు, నీ కొమ్మ నువ్వే నరుక్కుంటున్నావు, నీ నాశనం నువ్వే తెచ్చుకుంటున్నావు. కారణం నీలో ఉన్న ఈ లక్షణాలు, నీలో దేవుడు కనిపించిన ఈ తప్పులు. అందుకే దేవుడు ఎంత కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఇక ఏమండి దేవుడు ఎందుకు నాశనం శిక్ష వేస్తాడో అన్నదానికి కారణం తెలిసిపోయింది, రీజన్స్ వచ్చేసాయి. ఇక దేవుడు ఎలా శిక్షించబోతున్నాడో చెప్తున్నాడు. ఇక ఎలా శిక్షించబోతున్నాడో మీరు చూస్తే, ఇక 45, హెష్బోనులో నుండి అగ్నియు అన్నాడు. హెష్బోన్ అంటే అదే మోయాబు దేశంలో అదొక పట్టణం. హెష్బోను అని బైబుల్లో మీకు అనిపించిందంటే ఓహో ఇది మోయాబు గురించి చెప్తున్నాడని అర్థం అన్నమాట. ఏమండి ఏమండి విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్ అని అర్థం, హైదరాబాద్ అంటే తెలంగాణ అని అర్థం. హైదరాబాద్ గురించి మాట్లాడుతూ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని అనుకోవాలి మనం. అలానే ఇక్కడ హెష్బోన్ అనగానే మోయాబు దేశంలో చాలా పట్టణాలు ఉంటాయి, అందులో ఇది ఒక పట్టణం హెష్బోను అని, రైట్? ఏమంటే హెష్బోనులో నుండి అగ్నియు, సీహోను అంటే అది కూడా మోయాబు దేశంలో ఒక పట్టణం. సీహోను మధ్య నుండి జ్వాలలు బయలుదేరి మోయాబు యొక్క శిరస్సును సందడి చేయ వారి నడి నెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు నీకు శ్రమ, కెమోషు జనులు నశించినారు. కెమోషు జనులు అంటే కెమోషు అనే దేవతను పూజించేటువంటి జనులు. ఎవరు వాళ్ళంటే వాళ్ళే మోయాబీలు, ఎందుకంటే వాళ్ళ దేవత. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలు కూడా ఉన్నారు. ఏమండి అలా మాట్లాడుతూ ఇదే అధ్యాయం 20 వచనంలో, మోయాబు పడగొట్టబడినదై, మోయాబు పడగొట్టబడినదై, అవమానము నొందియున్నది, గోల ఎత్తి కేకలు వేయుము, మోయాబు అపజయము నొందెను, అర్నోనులో ఈ సంగతి తెలియచెప్పుడి.
ఏమండి 14, మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరు ఎట్లు చెప్పుకుందరు? మోయాబు పాడైపోవచ్చున్నది, శత్రువులు దాని పట్టణంలో చొరబడుచున్నారు. శత్రువులు వచ్చేస్తున్నారు, మోయాబు దేశంలోనికి చొరబడుతున్నారు. వారి యవనలో శ్రేష్ఠులు వదకపోవచ్చున్నారు. సైన్యములకు అధిపతిగా యెహోవాను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే. 9, మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగముగా బయలుదేరిపోవలను. నివాసి ఎవడను లేకుండా దాని పట్టణములు పాడైపోతాయి అన్నాడు. 4, మోయాబు రాజ్యము లయమైపోయాను, దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. 7, నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకుంటేవి. నీవును పట్టుకొనబడదేవు. ఎందుకు పట్టుకొనబడిన వారిని చూచినప్పుడు అపహాసం చేసావు గనక, ఏలన చేసావు గనక నీవును పట్టుకొనబడదేవు. కెమోషు దేవత, నువ్వు కూడా చెరలోనికి వెళ్ళిపోతావు. కెమోషు దేవత అంటే మోయాబు, నీవు చెరలోనికి వెళ్ళిపోతావు. ఒకడు తప్పకుండా మన యాజకుల అధిపతులు అందరూ వెళ్ళిపోతారు. సంహారకుడు ప్రతి పట్టణం, మోయాబులోని ప్రతి పట్టణం మీదకి రాబోతున్నాడు. ఏ పట్టణము తప్పించుకోలేదు. ఏమండి ఇవన్నీ ఎవరివి? ఏమండి ఇవన్నీ మోయాబు మీదకి దేవుడు పంపబోతున్న శిక్ష, ఉగ్రత. యెషయా గ్రంథం 15:16 ఆ 2 కూడా ఈ మోయాబు ఎలా నాశనం కాబోతుందో, దేవుడు ఎలా దాన్ని తుడిచివేయబోతున్నాడో అన్నది ఆ 15:16 చెప్పింది. ఏమండి చివరగా ముగించే ముందు ఒక 2 చూపిస్తాను. జెఫన్యా గ్రంథం 2:8-9 మోయాబు వారు చేసిన నిందయు, అమ్మోను వారు పలికిన దూషణ మాటలు నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులో ప్రవేశించి అతిశయపడుతున్నారు. నాకు నచ్చంది అది, అతిశయపడి దూషించి నా జీవముతోడు వారిని దూషించారు. నా జీవముతోడు దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు అండి. ఎలా ఉంటుంది చెప్పండి, చాలా భయంకరం. నా జీవముతోడు మోయాబు దేశము సొదొమ పట్టణము వలెను. అంటే మోయాబు దేశాన్ని ఎలా చేయబోతున్నాడట? మోయాబు దేశాన్ని సొదొమ పట్టణం వలె చేయబోతున్నాడు అన్నాడు. ఇంతకు సొదొమ పట్టణం ఎలా ఉంది? స్మార్ట్ సిటీగా ఉందా? దేవుడు లేదండి, మొత్తాన్ని స్మాష్ చేసేసాడు. సొదొమ పట్టణాన్ని అసలు ఏమండి మొత్తం బూడిదగా మార్చి పడేసాడు, బూడిదగా చేసేసాడు సొదొమ పట్టణాన్ని. మోయాబు పట్టణాన్ని కూడా పచ్చగా ఉన్న పట్టణమా, బూడిదగా మారి మార్చేస్తాను మిమ్మల్ని అనేసాడు. అంతే ఇంకా. కారణం అతిశయం, గర్వం, అహంకారం, పొగరు, అపహాస్యం, అతిశయం, ఇవి కదా నీలో ఉన్నవి, ఇవే కదా. వీటన్నిటిని బట్టి నేను నీకు శిక్ష వేయబోతున్నాను. వేసే శిక్ష చాలా భయంకరంగా ఉండబోతుంది, అసలు సమూలమైన నాశనం. ఏమండి చివరి మాట, 60:8 మోయాబు, అంటే మోయాబు దేశం గురించి మాట్లాడుతున్నాడు. మోయాబు నా కాళ్ళు కడుగుకొను పల్లెము అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తాంటన్నాడు? మోయాబు దేశంలో నా కాళ్ళు కడిగేసుకుంటానిక. ఏమండి ఎలా ఉన్న పట్టణం అంటే, ఎలా ఉన్న పట్టణం, ఎలా మారిపోయింది సొదొమ పట్టణంలా? ఎందుకు దేవుడు సొదొమ పట్టణంలా దాన్ని మార్చేస్తానంటున్నాడు? ఎందుకు అక్కడ అంత భయంకర రోదన ధ్వనిని వినిపిస్తాను అంటున్నాడు? ఎందుకు ఎవరిని విడిచిపెట్టకుండా అందరిని సమూల ధ్వంసం చేసేస్తాను అన్నాడు? అంటే కారణాలు మీకు చెప్పాను. ఏ కారణాలతో దేవుడు మోయాబు ఒకప్పుడు ఎంతో అందముగా, పచ్చగా, ప్రశాంతంగా, నెమ్మదిగా ఉన్న పట్టణాన్ని, దేశాన్ని దేవుడు లేకుండా చేసి పడేశాడు చరిత్రలో? కారణం వారిలో దేవుడు చూసినటువంటి తప్పులు, వారిలో దేవుడు చూసిన లోపాలు. అవి ఏంటో ఈరోజు నీకు చెప్పాడు దేవుడు. ఈరోజు నీకు చెప్పించాడు దేవుడు. దేవుడు నీకు ఎందుకు చెప్పాడు ఈరోజు? దేవుడు నీకు ఎందుకు చెప్పించాడు? ఎందుకు దేవుడు నీకు వినిపించాడు? నీకు బోధ, నీకు ఈరోజు బోధ. ఏంటి మోయాబీయుల చరిత్ర నుంచి నువ్వేం నేర్చుకున్నావు? ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాడికి హాని చేయాలన్న మనసు నాకు ఉండకూడదు. నాలో అతిశయం, గర్వం, అహంకారం, పొగరు, అపహాస్యం, ఇవి నాలో ఉంటే ఎలా అయితే మోయాబీలను తుడిచి వేస్తానని తుడిచి వేశాడో, చరిత్రలో లేకుండా చేశాడో మోయాబీలను, దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా వంశాలను దేవుడు చరిత్రలో లేకుండా తుడిచేస్తాడన్న ఆలోచన, భయం నీకు రావాలి. అందుకే దేవుడు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి అన్నాడు. ఏమండి వారికి సంభవించాయి కానీ మనకు దేవుడు రాయించాడు. వారికి సంభవించి మనకు బుద్ధి కలగటానికి దేవుడు రాయించాను అన్నాడు. విన్నారు కదా మోయాబీల గురించి?
విన్న మీరు ఏం ఆలోచిస్తున్నారు? వారు చేసిన తప్పులు నేను చేయకూడదు, వారిలోని లోపాలు నాలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాటిని సరిచేసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక చక్కని అవకాశం, ఈ అవకాశాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకొని కూడా నిర్లక్ష్య పెడితే ఏంటి పరిస్థితి? అదే రాత్రి చదువుకున్నాం, మళ్ళీ చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఏమంటే 3వ వచనం అనుకుంటా, నా మాట చదవండి. ఎంత గొప్ప రక్షణను, అంటే ఎంత గొప్ప సభలు. చూసారుగా సాయంకాలం వరకు ఉరుములు మెరుపులతో వర్షం, ఎంత పెద్ద వర్షం పడింది మీరు చూశారు. కానీ సభ జరిగే సమయానికి అంత వాతావరణాన్ని అనుకూలపరిచాడు. ఎందుకు అనుకూలపరిచాడు? ఈ మాటలు నువ్వు వినాలి. ఎందుకు వినాలనుకున్నాడు? నువ్వు మారతావని, నువ్వు మారతావని దేవుడు అనుకొని ఆయన ప్రతికూలంగా మారిన వాతావరణాన్ని అనుకూలపరిచి ఇంత చక్కగా నెమ్మదిగా ఏమంటే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు నిన్ను కూర్చోబెట్టి ఈ మాటలు నీకు వినిపించాడు అని అంటే ఇంత చేసినా నువ్వు నిర్లక్ష్య పెడతావా? ఎవడు ఇంత చేసినా, ఇంతగా చెప్పినా నువ్వు నిర్లక్ష్య పెడతావా? ఒకవేళ నువ్వు అలా నిర్లక్ష్య పెడితే, అలా నిర్లక్ష్య పెట్టాలనుకుంటే చెప్తున్నాడు, నిర్లక్ష్య పెట్టిన ఎలాగూ తప్పించుకుందాము. ఏంటిది శిక్ష? ఏటా శిక్ష? నిత్య శిక్ష. తప్పదా నిత్య శిక్ష? తప్పదు. ఎందుకు? నీ నిర్లక్ష్యానికి, నీ నిర్లక్ష్యానికి. ఎంతగా మోయాబీల చరిత్ర నీకు అర్థమయ్యే విధంగా అరచి కేకలు పెట్టి నీకు చెప్పినా, నీకు వినిపించినా, అది చరిత్ర కదా అని సింపుల్గా తీసి పక్కన పెట్టేస్తావా? నువ్వు మార్చుకోవా? నువ్వు సెట్ అవ్వవా? నువ్వు మారవా? అంతే ఉంటుందిలే, నేను ఇంతే ఉంటానులే నువ్వు అంటావా? అలా అంటే నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు అంటే చెల్లించుకుంటావు భారీ మూల్యాన్ని. ఎంతటిది అన్నప్పుడు ఇక నువ్వు తప్పించుకోలేవు, నిన్ను ఎవ్వరూ కాపాడలేరు, నిన్ను ఎవ్వరూ బ్రతికించలేరు. అంత భయంకరమైన శిక్ష పాతాల గుండంలో కలకాలము, యుగ యుగాలు, కోట్ల సంవత్సరాలు దేవుడు నీ కొరకు సిద్ధం చేశాడు. ఏమునండి మనిషిని నిజంగానండి, కొంతమందిని చూస్తున్నప్పుడు నాకు ఏం అర్థమవ్వదు. ఏమండి ఎంతండి జీవితం? మనిషి జీవితం చాలా చిన్నది కదండి. ఏమండి 60 అని మనం అనుకుంటాం, 60 గ్యారెంటా? 60 అని అనుకుని ఆనందపడటమే తప్ప ఈ 60 గ్యారెంటీ ఏమీ కాదు. లేదు, నేను డాక్టర్ దగ్గరికి వచ్చానండి, టెస్ట్ అని చేయించుకున్నాను. ఏ రోగం లేదు. చావాలంటే రోగమే రావాలేంటి? వాళ్ళు చచ్చిపోయే వాళ్ళంతా రోగాలతోనే చనిపోతున్నారా? లేదు కదండి. దేవుడు అన్నాడు, నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడువు అన్నాడు. 60 ఏండ్ల వయసు వాడు అనలే దేవుడు. ఏమన్నాడు? ఆవిరి వంటి వాడవు అన్నాడు. ఏంటి రా ఎక్స్ట్రాలు? ఏంటి పొగరు? ఏంటి నీ గర్వం? ఏంటి నీ అతిశయం? ఏంటి నీ అపహాస్యం? వద్దు వద్దు. ఏమండి దేవుడితో పెట్టుకోకూడదు. నేను చెప్పాను కదండి, దేవుని వాక్యముతో పెట్టుకోవటం అంటే దేవుడు చెప్పినా వినకపోవటం అంటే దేవుణ్ణి పక్కన పెట్టడం అంతే కదా. మరి దేవుడు చెప్పినా, బైబిల్లో ఏదుందో తెలిసినా, ఏది చెయ్యాలో తెలిసినా అది మనం చేయకపోవటం అంటే నిర్లక్ష్య పెట్టడం. వేగంగా వెళ్ళకూడదు రాసి పెట్టాడు, అయినా మనం వెళ్ళిపోతుంది నిర్లక్ష్యం. ఏమండి ఇగో ఈ ప్రాంతంలో ఇంత వేగంతో వెళ్ళాలి, లేదు వాడు 70 అంటాడు, నేను 140తో వెళ్ళిపోతాను. నిర్లక్ష్యం. దేవుడు బైబిల్లో నువ్వు ఏది మాట్లాడాలో చెప్పాడు, ఏది మాట్లాడకూడదో చెప్పాడు, ఏది చూడాలో చెప్పాడు, ఏది చూడకూడదో చెప్పాడు, ఏది చేయాలో చెప్పాడు, ఏది చేయకూడదో చెప్పాడు. అన్నీ తెలుసండి మనకు, అన్నీ తెలుసు. ఏం తెలియదు? తెలుసండి. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే తెలిసి కూడా చేస్తాం తప్పులు, తెలిసి కూడా తప్పు చేస్తాం, తెలిసి కూడా తప్పుగా మాట్లాడతాం, తెలిసి కూడా చూస్తాం. అంటే నిర్లక్ష్యం. అది ఎవరి పట్ల చూపిస్తావు నిర్లక్ష్యం? దేవుడు పట్ల, యెహోవా పట్ల. దేవుడు పట్ల నువ్వు చూపించే నిర్లక్ష్యం. దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? నిప్పు అనుకున్నావా దేవుడు అంటే? కాదు, దహించేవాడు ఆయన, దహించు అగ్ని. నిన్ను నిత్యము మండించడానికి పాతాల గుండవులో ఆరని మంటలు పెట్టాడే ఆయన. ఎలాంటివాడో ఒక్కసారి ఆలోచించు. పవర్ అనుకుంటున్నావా నువ్వు చేసుకున్నటువంటి విద్యుత్ శక్తి, కరెంట్ ఇది చిన్నది అనుకుంటున్నావా దేవుడు అంటే? లేదు, ఎటువంటి ఎన్నో శక్తులను దేవుడు ప్రకృతిలో పెట్టాడు. ఈ శక్తులన్నిటికీ అతీతుడు, మహాశక్తివంతుడు దేవుడు. ఆయనతోనైనా ఆటలు, ఆయనతోనైనా ఆయన దగ్గరైనా నీ మాటలు, నీ ప్రవర్తన ఏమనుకుంటున్నావు నువ్వు? నా అర్థం ఉండటం లేదు. వద్దండి,
దేవుడితో. ఏమండి ఇంత తెలిసి, ఇంత తెలిసి, ఇంత విని, ఇంత నేర్చుకొని, ఇంత తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నామంటే తెగించి చేస్తున్నాం. సాహసం, వాడు సాహసించి పాపం చేసినాడు. అలా రాత్రి చదువుకో, సాహసించి పాపం. వద్దు ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ఏమన్నా మనకి ఇచ్చే అవకాశాలండి. ఒకవేళ తప్పు జరిగిపోయిందా, అది ఏ విధమైన తప్పే కావచ్చు, జరిగిపోతే జరిగిన తప్పు నుంచి పాఠం నేర్చుకో. తప్పులు జరిగిపోయి, తప్పులు చేశారు వాళ్ళందరినీ మనకు ఎందుకు చూపించాడు? తప్పు చేసిన వాళ్ళందరినీ మన కళ్ళ ముందు ఎందుకు దేవుడు పెట్టాడు? ఆ తప్పు చేయమని కాదు, నువ్వు సరి చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. అలా నీ జీవితంలో ఒకటి తప్పులు జరుగుంటే జరుగుండొచ్చు, పక్కన పెట్టండి. నువ్వు నేర్చుకునేది నేర్చుకో, సరి చేసుకో నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చుకో దేవుడి కోసం. ఇంకెంతకాలం? ఇప్పటికీ నీ కోసం బ్రతికిన కాలం ఎంతో, 60 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 20 ఏళ్ళు అయిపోయాయి. రేపు అనేది నీ జీవితంలోకి వస్తుందో లేదో నీకు తెలియదు, కానీ నీ జీవితం ముగిసేలోపు నువ్వు పవిత్రుడుగా, దేవుని కోసం బ్రతికినవాడుగా, దేవుని కోసం చేసేవాడుగా నువ్వు కానీ ఒకవేళ మారకపోతే, బ్రతకపోతే మాత్రం ఆ తర్వాత భయంకరం శిక్షలోనికి నువ్వు వెళ్ళక తప్పదు. కనుక ప్రేమని దేవుని పిల్లలారా, మీ మీద మా కోపం ద్వేషం ఏమి ఉండదు మీకు తెలుసు కదండి. కనుక నేను చెప్పిన ఈ మాటలు కూడా మీ మీద ఉన్న ప్రేమతోనే చెప్పాను. మీరు వింటారు, మారతారు, దేవుని కోసం గొప్పగా బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెడతారని. కనుక ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని ఈ సభల ద్వారా మీరు తీర్చుకోండి. మీరు ఒకవేళ మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోగలిగితే మొట్టమొదటిగా సంతోషపడేది మిమ్మల్ని నమ్మి ఈ లోకాన్ని పంపిన తండ్రి, ఆయనే సంతోషపడతాడు. మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయానికి చివరి వరకు కట్టుబడి బ్రతకండి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, నేను ఉంటాను దేవుళ్ళు అంతే. ఏమంటే యోబు అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, అన్నీ పోయినప్పుడు కూడా అలానే ఉన్నాడు. మీరు నిర్ణయం తీసుకున్నారా దేవుడి కోసం బ్రతకండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నా తండ్రికి ఇచ్చిన మాటను తప్పను. అలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని రాబోయే కొద్ది కాలం దేవుడి కోసం బ్రతికి దేవుడిని లోకానికి చేరుకుంటారని ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.